హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాస్ అండ్ మామీస్. తెల్లారిందోయ్ మామ కార్యక్రమంలో మామ వచ్చేసాడు. ఏట్రో భలే హుషారుగా ఉన్నారు మా వాళ్ళు. ఏంట్రా అదేంట్రో హుషారుగా ఉన్నారు ఇంకా మళ్ళీ డల్ అయిపోయారేంట్రా, ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎస్, మరి మై డియర్ మామాస్ అండ్ మామీస్ ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మామాజ్ అండ్ మామీస్ అందరికీ హృదయపూర్వకంగా హ్యాపీ వ్యాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎంతమంది వింటున్నారో వాళ్ళందరికీ కూడా. అండ్ ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమన్నా జంటలా అండి? అసలు మామూలు జంటలు కాదు, ఎక్కడ చూసినా కూడా చిలక గోరింకల్ల. చాలా అంటే చాలా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఓకే, టెంపుల్కి వెళ్ళేవాళ్ళు టెంపుల్కి వెళ్ళారు, దాని తర్వాత షాపింగ్ వెళ్ళేవాళ్ళు షాపింగ్ వెళ్ళారు, సినిమా కావాలనుకుంటే సినిమా కార్నర్ సీట్లు ఒక్కడ దొరకలేదు. ఒక్కటి దొరికితే పాపం. సరే, అలా కొందరు ఎంజాయ్ చేశారు. ఓకే, కొందరు ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళకుండా, ఎందుకు బయట వెళ్తే వాళ్ళు వీళ్ళు చూస్తారు ఇంట్లోనే కానిద్దామని చెప్పేసి. సో అలా మొత్తానికి అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. అండ్ అబ్బాయి అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వడం, అమ్మాయి అబ్బాయికి గిఫ్ట్ ఇవ్వడము, సరదాగా చాక్లెట్స్ తినడము, కబుర్లు చెప్పుకోవడము, ఫ్యూచర్ ప్రణాళిక ఏంటి, ఎలా చేద్దాం ఏంటి, ఫస్ట్ అమ్మాయి కావాలన్నా అబ్బాయి కావాలన్నా ఇవ్వడము, సో అటువంటివి మాట్లాడుకోవడము. పార్కులన్నీ నిండిపోయాయి, టెంపుల్స్ అన్నీ నిండిపోయాయి, సినిమా థియేటర్స్ అన్నీ నిండిపోయాయి. ఎవర్రా మీరంతా అన్నట్టుగా ఎక్కడ చూసినా కూడా వాళ్ళే కనిపించేశారు. మన హాస్టల్ ముందు ఒక 10-15 లేడీస్ హాస్టల్స్ ఉంటాయి మన స్టూడియో ముందు. జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి పొద్దున్నే ఒక 100-200 కార్లు లాగా ఉంటాయి. చక్కగా వస్తున్నారు, ఎక్కించుకొని పోతున్నారు. ఓకే, అండ్ అలాగే ప్రపోజింగ్లు అవి ఇవి అన్నీ ఉంటాయి. ఓకే, అండ్ కొత్తగా ప్రపోజ్ చేసుకుని లవ్లో పడ్డ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. మీ ప్రేమ 10 కాలాల పాటు, ఎప్పుడు 10 కాలాలు కాదు 100 కాలాల పాటు అలాగే ఉండాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇక మన తెల్లారుందోయ్ మామ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాము. అండ్ అలాగే ఈరోజు డెఫినెట్గా నో డౌట్ ఇట్ ఆల్ ప్రేమికుల రోజు అనగానే ఎలాంటి పాటలు ప్లే అవుతాయి, మీకు నచ్చినటువంటి పాటలు, మీకు మీరు మెచ్చినటువంటి పాటలు, అండ్ ఎవరెవరికైనా కూడా డెడికేట్ చేసుకోవచ్చు. మామ నాకు ఈ పాట డెడికేట్ చేయండి, ఇది వాళ్ళకి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను, వీళ్ళకి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అలా రకరకాలుగా మీరు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని ఒకప్పుడు లెటర్స్ ద్వారా ప్రేమను తెలియజేసుకునేవాళ్ళు. చక్కగా మామయ్య కూతురుందో లేకుంటే మామయ్య అబ్బాయి ఉన్నాడో బావగారు ఉన్నారో ఎవరు ఉన్నారో తెలియదు, చక్కగా లెటర్ రాయడం, ప్రియమైన బావకి నమస్కారం, ఎలా ఉన్నారు బావ, బాగున్నారా, మీరు అక్కడ చదువుతున్నారని తెలిసింది, హాస్టల్లో మంచిగా తినండి బావా, మీరు ఈ సమ్మర్లో వస్తారు కదా మా ఇంటికి, మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ మీ మర్దల్ అని చెప్పేసి ఈమె రాయడం. ఆయన హలో, యా నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నువ్వు అక్కడ బాగానే ఉన్నావని తెలుస్తూ ఉన్నాను. యా ఫుడ్ అంటే హాస్టల్ ఫుడ్ ఉంటుంది అండ్ డే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. అవునా బావా, ఇక్కడ చిన్న గేమ్స్ కూడా కండక్ట్ చేశారు, ఆ గేమ్స్లో తెలుసా మొన్న నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చాను ఆ గేమ్స్లో. బావా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసారా, ఎందులో వచ్చారు బావా? అదే కోకాకోలా అనేదో గేమ్. సో అందులో ఓకే ఇంటిగా అమ్మా అమ్మా బావకి మొన్న ఆటలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందటనే, నేను చెప్పలేదా అనే మా అన్నయ్య వాళ్ళ కొడుకు వాడు చిన్నప్పటి నుంచి వెళ్ళి చాలా తెలియగలడు చాలా మంచోడు అని. ఇది ఇది ఒక రకమైనటువంటిది. ఇక కొద్ది రోజుల తర్వాత లెటర్స్ అయిపోయాయి, తర్వాత పేజర్ అయిపోయింది. పేజర్లో పెద్దగా లవ్ చేసుకున్నది ఏమి ఉండదు. మొబైల్స్ వచ్చేసాయి. ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఒకరికొకరు మొబైల్ నెంబర్స్ ఇచ్చుకొని మాట్లాడుకోవడం, చక్కగా నంబర్ దొరకబట్టుకొని హలో నేను ఎవరో చెప్పుకో చూద్దాం, నేను మహేష్ని. మహేషా, ఏ మహేష్ ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఓకే, ఇలా 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 కబుర్లు బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకుని, నువ్వు ఒక పని చేయి, నువ్వు మిస్డ్ కాల్ ఇచ్చి పెట్టేయి, నేను చేస్తా, మా నాన్న నిన్ననే
బ్యాలెన్స్ వేయించుండు. దాని తర్వాత సంధ్య తిన్నవారా తిన్న, మీ అమ్మ ఏం కూర ఉండింది? మా అమ్మ కాకరకాయ కూర ఉండింది. కాకరకాయ కూర ఉండిందా? కాకరకాయ కూర షేర్గా లేదా? ముందు కానీ మా అమ్మ చక్కరేసింది. అలా మొదలైనటువంటి ఆ ప్రేమ. తర్వాత వాట్సాప్ వచ్చేసింది. వాట్సాప్లో ఫస్ట్ ఓన్లీ వాట్సాప్ కాలింగ్ లేకుండే ఓన్లీ ఈ ఫొటోస్ అవి ఇవి చాటింగ్కి బాగా పనికొచ్చాయి. తర్వాత వాట్సాప్ కాలింగ్ వచ్చేసింది. తర్వాత వాట్సాప్ కాల్లో బోల్డ్ అని కబుర్లు బోల్డ్ అని అవి. దాని తర్వాత ఫేస్ టైం వచ్చేసింది. ఫేస్ టైంలో ఎంతసేపు మాట్లాడినా ఒకటే కానీ, ఒక గంట సేపు మాట్లాడినా ఒకటే కానీ, కేవలం ఒక 1-2 మినిట్స్ మనం ఎదురుంగెదురుగా కూర్చొని మాట్లాడుకుంటాం చూడు, అది ఆ ఆనందం చాలా డిఫరెంట్గా ఉంటుంది అని ఇలా వచ్చేసింది. ఇలా రూపాంతరం చెందుతూనే ఉంది, కానీ ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది. ఏదైనా కూడా ప్రేమకు సంబంధించింది. ప్రేమ మూలాలు మనము ప్రేమను రకరకాలుగా వ్యక్తపరచవచ్చు, కానీ ప్రేమ మాత్రం అలానే ఉంటుంది. అది ఒక 2 గుండెల సవ్వడి. సో ఈరోజు నాకు భలే ఆనందం వేసింది. ఇక్కడ ఫ్లెచాజో అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది, చాలా ఫేమస్ రెస్టారెంట్. అది రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను నేను మగవాళ్ళతోటే. అక్కడికి వెళ్ళిన తర్వాత బయట రిడిల్ కంప్లీట్ చేయండి, 3 భోజనం ఉచితంగా చేయండి, బఫే ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ఉందన్నమాట. మా ఫ్రెండ్స్ అన్నారు, అరే మామా నువ్వు కరెక్ట్ ప్లేస్కి తీసుకొస్తావురా నువ్వు. రిడిల్స్ అంటే ఇంకా నువ్వే కదరా, నువ్వంటే రిడిల్స్, రిడిల్స్ అంటే నువ్వు. ఓకే అడిగినా నేను, ఏంట్రా ఏం చేయాలట అంటే, లేదు ఒకసారి ముందు రిసెప్షన్లో ఒక బోర్డు పెట్టారు చూడుపా అంటే చూశానన్నమాట. అయితే ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. ఆ ఇద్దరు ప్రేమికులు లంచ్కి వచ్చారట. వాళ్ళిద్దరు పేరు కలిపితే ప్రేమ అని వస్తుందట. వాళ్ళిద్దరి పేరు, అమ్మాయి మొదటి పేరు, అబ్బాయి మొదటి పేరు, 2 అక్షరాలు తీస్తే ప్రేమ అని వస్తుందట. వాళ్ళు ఇమీడియట్గా క్రియేట్ చేశారు, అరే మా పేరేంట్రా, అమ్మాయి పేరేంటి, అబ్బాయి పేరేంటి, ఈ ఏమై ఉంటుంది అంటే. నేను అన్నాను, ఓహో ఇప్పుడు మనకు కావాల్సింది బఫే కదా, ఒక్క ఆన్సర్ ఇస్తే 3 వాడు బఫే ఇస్తా అన్నాడు కదా. ఒక్కొక్క బఫే వచ్చేసి ఆల్మోస్ట్ 1000 రూపీస్ ఉంటుంది, అంటే మనం 3000 రూపీస్ సేవ్ చేసుకున్నట్టే కదా, సరే అని చెప్పేసి నేను ఇమీడియట్గా టక్ 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 అమ్మాయి పేరుది, అబ్బాయి పేరుది అని చెప్పేసి రాశాను. రాసిన తర్వాత, కంగ్రాచులేషన్ సార్, సార్ మీరు ఈ ఆన్సర్ ఎవరికి రివీల్ చేయొద్దు, ఎందుకంటే ఈ క్వశ్చన్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అలానే ఉంటుందండి. ఈ ఆన్సర్ ఎవరైతే చెప్తారో వాళ్ళందరికీ మేము ఈరోజులో వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫ్రీ భోజనం, ఫ్రీ బఫే ఇస్తున్నామండి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇంతకీ ఒక అమ్మాయి పేరు, ఒక అబ్బాయి పేరు. అమ్మాయి పేరులో మొదటక్షరం, అబ్బాయి పేరులో మొదటక్షరం, 2 తీసి ఒక దగ్గర పెడితే ప్రేమ అని వస్తుందట. ఇంతకీ ఆన్సర్ ఏంటి చెప్పమా. ఓకే 9705222005. లేదు మా మెయిలే చేస్తాము అంటే మెయిల్ కూడా చేయొచ్చు, telugunrireadio@gmail.com. చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి, కాల్ చేయండి, ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా మిమ్మల్ని ఆలరించడానికి ఒక గంట గంటన్నర సేపు మామ మీతోటే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. ఓకే సో మరొక్కసారి మీ అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏ దేశాల్లో ప్రేమికులు ఏమేమి చేసుకుంటారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఇవన్నీ విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఆల్ ది వే మీ అందరి కోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్, మీ పేరు? నా పేరు మీకెందుకు? అంటే ఏం లేదు, మా అమ్మగారికి కాబోయే కోడల పేరు అంటే అడిగింది, మీ పేరు తెలుసు. హే మామాస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మావా విత్ ఆర్జే మావా మహేష్. ఇక వైన్ డే అని చెప్పేసి అంటారనమాట. ఏంటిది వైన్ డే అంటే, ఇట్స్ నాట్ వన్ డే, ఇట్స్ అ వైన్ వైన్ డే. బల్గేరియాలో వ్యాలంటైన్స్ డేను వైన్ డే పేరుతో జరుపుకుంటారు. ప్రేమికులు వైన్ను ఇచ్చి పుచ్చుకుంటారనమాట. హే ఆల్బర్ట్, హే అరీనా, ఆల్బర్ట్ ప్లీజ్ టేక్ వైన్. హో అరీనా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ యాక్సెప్ట్ మై వైన్. ఆఫ్ కోర్స్, బట్ యువర్ వైన్ ఇస్ బెటర్.
Of course, my wine is bitter, but Arina, your wine is so sweet like you. బా చాలు పులిహోర ఎక్కువైపోయింది ఆల్బర్టీగా మనం బయలుదేరదాం. ఓకే, అలాగే ఇక ఈస్టోనియాలో ఫ్రెండ్షిప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట దీన్ని. ఈ ఫిబ్రవరి 14th ఫ్రెండ్షిప్ డేగా ప్రతి ప్రేమ అది కూడా ఫ్రెండ్షిప్తో కదా స్టార్ట్ అయ్యేది. ఇందులో పెద్ద గొప్ప ఏముందిరా, ఏమండి ఫస్ట్ మనం మంచి ఫ్రెండ్స్గా ఉందామా అంటారు, అక్కడికి దారి తీస్తుంది. ఫిలిప్పీన్స్లో ఈరోజు సామూహిక వివాహాలు చేసుకుంటారు. దీనికి అక్కడి ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుందన్నమాట. ఫిలిప్పీన్స్లో చాలామంది సామూహిక వివాహాలు చేసుకుంటారు. అంటే మ్యారేజ్ చాలా పెద్ద ఎత్తున హంగు ఆర్భాటాలు అవన్నీ ఏం లేకుండా కొంచెం బీదవాళ్ళు, కొంచెం మధ్యతరగతి వాళ్ళు, లేదంటే కొంచెము ఈవెన్ బాగా రిచ్ ఉన్నా కూడా చాలా సింపుల్గా చేసుకుందాం మ్యారేజ్. ఏముంది అంటే యా ఆఫ్ కోర్స్ సింపుల్గానే చేసుకుందాం. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఎక్స్క్యూజ్ మీ, మేమిద్దరం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నామండి, యా వై నాట్ రండి అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళే అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారట. భోజనాలు పెడతారనుకోండి. యా, అలాగే దక్షిణ కొరియాలో ఫిబ్రవరి 14th వ్యాలెంటైన్స్ డేన మగవాళ్ళు ఆడవాళ్లకు చాక్లెట్లు ఇస్తే, మార్చి 14th వైట్ డేన పురుషులు తమ ప్రియురాళ్లకు తిరిగి బహుమతులు ఇస్తారట. ఐ రిపీట్, దక్షిణ కొరియాలో ఫిబ్రవరి 14th వ్యాలెంటైన్స్ డేన మగవాళ్లకు ఆడవాళ్లు చాక్లెట్లు ఇస్తే, మగవాళ్ళు ఆడవాళ్లకు చాక్లెట్లు ఇస్తే, ఓకే ఓకే ఓకే. వైట్ డేన అంటే మళ్ళీ మార్చి 14th వైట్ డేన పురుషులు తమ ప్రియురాళ్లకు తిరిగి బహుమతులు ఇస్తారు. ఓకే, తిరిగి ఎందుకు ఇవ్వడం, మామూలుగా డైరెక్ట్ ఎదురుగా నిలబడియొచ్చుగా. ఫిబ్రవరి 14th తిరగాల్సిన అవసరం ఏంటండి, అలా రౌండ్గా చుట్టూ తిరిగేసి ఇచ్చామనుకోండి, హే యూఆర్ సో క్రేజీ, ఏంటి నా చుట్టూ తిరుగుతున్నావు అంటే, దక్షిణ కొరియాలో ఫిబ్రవరి 14th రోజు వ్యాలంటైన్స్ డే మగవాళ్ళకి ఆడవాళ్ళు చాక్లెట్ ఇస్తారు కదా, మరి మార్చి 14th వైట్ డేన పురుషులు కూడా ప్రియురాళ్ళకి తిరిగి ఇవ్వాలట. అంటే ఓసే ఒరే మెంటల్, తిరిగి చాక్లెట్లు ఇవ్వడం అంటే నువ్వు తిరగడం కాదురా, ఎట్లరా నీతోటి. ఇలా తిరిగితే కష్టం కదా. ఉన్నట్టుండి ఒక హీరోయిన్ ఈరోజు ఏంటి మీ ప్లాన్స్ అని అన్నది అనుకో, బాబు గర్ల్ ఫ్రెండ్ లేకున్నా ఎన్నో ప్లాన్స్ చెప్పేస్తారు నాలాగా. ఆమె ఒక పెద్ద సెలబ్రిటీ అయి రష్మిక మంతన, ఈరోజు మీ ప్లాన్స్ ఏంటి, మీరు ఈవినింగ్ ఫ్రీ ఉంటే డిన్నర్ తీసుకెళ్దామని అన్నారనుకోండి. ఈ మహేష్ గారిని అనవసరంగా గెలికాను. సో మీ వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి అంటూ నేషనల్ క్రష్ రష్మిక మందన ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫ్రెండ్స్, మీతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, ఇప్పుడు నేను కొంచెం అనారోగ్యంతో ఉన్నా, అన్ని రోజులన్నీ మాట్లాడుకుందాం, ప్రతిరోజు తెలియజేయండి వ్యాలంటైన్స్ డే మీ ప్లాన్స్ ఏంటో తెలుసుకోవాలండి అని చెప్పేసి అనగానే ఒక్కొక్కడు ఏం పెట్టిండు, వాడు ప్లాన్స్ కాదు, వాడు ఎక్కడ క్రియేట్ చేసిండు ఏందో ఇవన్నీ. అండ్ అంటే క్రియేటివిటీకి కాదేది అనర్హం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఒక ఆవును తీసుకున్నారు, ఈ ఆవును తీసుకొని ఆవు ముందు భాగాన్ని రెండు కాళ్ళను ఒక అమ్మాయిలాగా చేశారనమాట, పెయింటింగ్ చేశారు, వెనకాల రెండు కాళ్ళను ఒక అబ్బాయిలాగా చేశారనమాట. బాబాయ్, శకుంతల గారు, మేడం, హలో శకుంతల గారు, మీరు వచ్చేసారు, దట్స్ వెల్ అండ్ గుడ్. ఒకసారి మన మొబైల్ కాల్ మొబైల్కి చేయరా మేడం, ఇది చాలా డిస్టర్బెన్స్గా వస్తుంది, స్టిల్ టెక్నికల్ వర్క్ జరుగుతుంది దీని మీద, ఎక్కడి నుంచి రా వస్తుందో అర్థం కాదు, ఒకసారి మొబైల్ చేస్తారా, లిఫ్ట్ చేస్తారా, డెఫినెట్గా మీరు చేయండి, ఇమీడియట్గా లిఫ్ట్ చేస్తాను. చూసారు కదా ఎంత నాయిస్ వచ్చేస్తుందో. సో ఆవు ముందు కాళ్ళను అమ్మాయిగా, వెనక్కాలను అబ్బాయిగా క్రియేట్ చేసి
ఆ ఆవు నడుస్తూ ఉంటే ముందు అమ్మాయి నడుస్తుంది, వెనకాల ఫ్లవర్స్ పట్టుకొని ఈ అబ్బాయి నడుస్తున్నట్టుగా క్రియేట్ చేశారు. ఆ ఆవును చూసిన వాళ్ళందరూ కూడా ఫోటోలు తీసుకుంటున్నారు. క్రియేటివిటీ ఒక్కరికే వస్తుంది, కానీ కొన్ని వేల మంది ఫొటోస్ తీసుకుంటారు. ఓకే, ఇది కదా క్రియేటివిటీ అంటే. సో నేను కూడా ఒకటి క్రియేటివిటీ చేస్తున్నాను ఈ మధ్య. మా విలేజ్లో మా గోడ పైన ఈ వాటిని ఆ ఫ్లవర్స్ ఏమంటారు, బ్లూ కలర్ ఫ్లవర్స్ కొన్ని ఉంటాయి. ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ని మనం ఏమంటామండి, గుర్తు రావట్లేదండి. అదొక చెట్టు పెంచుతున్నాము, అది అలా రౌండ్గా అలా పెరుగుతూ ఉందన్నమాట, ఏపుగానే పెరుగుతూ ఉంది అది. కానీ గోడ వెనకాల నుండి పెరుగుతుంది. ఈ గోడ పైన మనం ఏం చేయాలంటే ఒక అమ్మాయి బొమ్మ వేసి వదిలిపెట్టాలి. గోడ పైన అలాగే ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫ్లవర్స్ని అమ్మాయి హెయిర్ లాగా చూపించవచ్చు అన్నమాట. ఇది కదా క్రియేటివిటీ అంటే. ఇంకో దగ్గర కూడా ఇంకోటి పెంచుతున్నాం, తర్వాత చెప్తా. అన్నీ ఒకేసారి చెప్పాలంటే నాకు కూడా ఇబ్బంది కదా. ఓకే, అలాగే మనం అనుకుంటాము ఈ ప్రపంచంలో నమ్మకం అనేది లేదు, ఎవరు ఎవరిని నమ్ముతారో తెలియదు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలండి. దీని గురించి మనం మాట్లాడుకుందాం, నమ్మకం గురించి వాయి చేద్దాం ఈరోజు డెఫినెట్గా. యా, శకుంతల గారు వచ్చారు. శకుంతల గారు నమస్కారం అండి. నమస్తే సార్. శకుంతల గారు, మీకు ఫస్ట్ టైం ఎవరైనా లవ్ లెటర్ రాశారా ఎవరైనా అబ్బాయి? నేనే రాశాను. ఓకే, గుడ్. నేనే చాలా పెళ్ళైపోయాక మా మాస్టర్ గారికి ఎన్నో లవ్ లెటర్స్ రాశానండి. ఓకే, కవితల రూపంలో అలా రాస్తే దానికి స్పందించి పడిపోయారు వాళ్ళు. ఓకే, ఇంకేంటి సార్? పెళ్ళి అయిపోయిన తర్వాత మీ సార్కి రాశారు మీరు? అంటే పెళ్ళి అవ్వలేదు, సారీ సారీ. నేను ఇప్పటికే ఇన్ని టెన్షన్లో ఉన్నా, ఇన్ని కష్టాల్లో ఉన్నా అంటే నన్ను మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది సార్. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎందుకో నాకు గుర్తులేదు, చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో పాటలు పడుకోవడం, కవితలు రాసుకోవడం, అప్పుడు ఇన్లైన్ లెటర్స్ అనమాట. వాళ్ళ స్కూల్కే పంపించేదాన్ని పోస్టల్లో లెటర్స్ రాసేసి నేనే కవితలు, మంచి మంచి మాటలు స్పందించే అమ్మకి మరి ఇంకా అలాగా నా బుట్టలో పడిపోయారు. ఓ, మీ బుట్టలో మీరు పడేశారనమాట, చాలా గ్రేట్ అండి. మీరు గవర్నమెంట్ టీచర్ కదా అతను. ఓకే, సో ఇప్పుడు చాలా సంతోషం అంటే ఆ రోజులు గుర్తు చేసినందుకు. ఉన్నాయి ఆ లెటర్స్ ఇప్పటికి, పిల్లలు డిగ్రీ చదివినా ఆ లెటర్స్ గుర్తుగా అలా ఉంచుకున్నాను. అవునా? ఉంచారు, దాచారు మరి మాస్టర్ గారు అవి నాకు ఇచ్చేశారు. అవి నేను అలా చదువుకుంటూ అలా 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 మళ్ళీ పాత జ్ఞాపకాలు అంటే ఫిబ్రవరి 14th రోజు ఉంటాయి, అవి లైఫ్ లాంగ్ అలా ఉంచుకుంటా అలా డ్రెస్. ఓకే, ఇంకేంటి సార్? చిన్నది పాడదామా, ప్రేమికుల కోసం ఒక పల్లవి ఒకటి పాడండి, వినిపించండి మ్యామ్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు ఆడ చెప్పాలి నీకు నాకు పిల్లని, నింగి నేలా తెలపాలి
చెప్పాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడా చెప్పాలి నీకు నాకు పిల్లని, ప్రేమకే పిల్లని ఈ పిల్లే ప్రేమని, ప్రేమ పెళ్ళి జంటని నూరేళ్ళ పంటని, నూరేళ్ళ పంటని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఫెంటాస్టిక్ అండి, వండర్ఫుల్ మేడం, చాలా బాగా చెప్పారు. అండ్ జనరల్గా కళ్ళు తెలిసిపోతాయండి, మనకు దొంగ కళ్ళేంటి, దాని తర్వాత దోచుకునే కళ్ళేంటి, ఈ రెండు తెలిసిపోతాయి మనకు. కళ్ళల్లో ఆ ఫీలింగ్స్ తెలిసిపోతాయి అన్నమాట. పెదవులు కూడా తెలిసిపోద్ది. చాలామంది పెదవులు మనని, అంటే ఎదుటి వ్యక్తి పెదవులు మనని ప్రేమిస్తున్నాయని ఎలా తెలుస్తుంది అన్నప్పుడు, ఈ కింది పెదవిని పై పెదవి ఎట్లా అని చెప్పేసా, అది కాదు అది కాదు అది కాదు, మీకు దండం పెడతా అది మాత్రం కాదు. తెలుసా, పెదాలు కూడా నవ్వుతాయి, పెదాలు కూడా మాట్లాడతాయి, పెదాలు కూడా మౌనంగా ఉంటాయి, పెదాలు కూడా ఆరాధిస్తాయని మీకు తెలుసా? నాకు తెలుసు. నచ్చి ఇది కాదు పడాల్సింది, పెదవుల భాషను కూడా నేను అర్థం చేసుకోగలను. కళ్ళ భాషను ఎట్టి పరిస్థితుల్లో నాకు ఒక్కొక్కసారి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, కళ్ళ భాషను అర్థం చేసుకోవడంలో నా తర్వాత ఎవరైనా అనిపిస్తే ఇది కాదు, ఇది ఎందుకు వచ్చింది మధ్యలో ఇప్పుడు, నా అంత బాగా కళ్ళ భాషను ఎవరు అర్థం చేసుకోలేరు. ఐఎమ్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ దాట్. యా, రాశి ఫలాలు చెప్పుకుందామా? ఈరోజు ఎవరెవరికి ఏం జరుగుద్ది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ నుండి ఏం జరగలేదు, మార్నింగ్ నుండి ఏం జరగలేదు, ఏమో, ఏ అదృష్టం, ఏ అదృశ్యం, ఎప్పుడు ఏ విధంగా ఎలా తలుతడుతుందో తెలియదుగా. లేదండి మహేష్ గారు, మేము ఇప్పుడే లేసాము, ఆఫీస్కి బయలుదేరుతున్నాము, ఇంకా మనకి రాత్రి వరకు ఉంటుంది. చెప్పలేము, రాత్రి 11:59:45 ఐ లవ్ యూ టూ అని ఒక మెసేజ్ వచ్చింది అనుకో, చాలు కదా. అందుకోసమే రాశి ఫలాలు అవసరం కదా. ఎస్, ముందుగా మేషం గురించి తెలుసుకుందాం. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు, దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు, సంఘంలో ఆదరణ పొందుతారు, ఆకస్మిక ధనలాభం పొందుతారు, కాంట్రాక్టులు లాభిస్తాయి, అరుదైన ఆహ్వానాలు అందుతాయి మేషం వాళ్ళకి. కంగ్రాచులేషన్స్ మేషం వారు. అలాగే ఇక వృషభం గురించి మాట్లాడుకుందాం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు, సంఘంలో గౌరవం పెరుగుతుంది, నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు, వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఫెంటాస్టిక్. అలాగే గృహ నిర్మాణాలలో ఆలోచనలు కలిసి వస్తాయి. మిథునం, గృహ నిర్మాణాలలో ఆలోచనలు కలిసి వస్తాయి, ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది, పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు, శుభవార్తలు వింటారు. మిథునం గారు కంగ్రాచులేషన్స్ అండి, శుభవార్తలు వింటారట, అది నిజంగానే చాలా కాస్ట్లీ శుభవార్త అయిందనుకోండి, నన్ను మాత్రం మర్చిపోవద్దండవే. కర్కాటకం, కర్కాటకంలో వర్డ్ విన్నప్పుడల్లా కాస్త కర్కోశంగానే ఉంటుంది కానీ మనసు మాత్రం వెన్న వెళ్ళదు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి, విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, వెరీ గుడ్, బంగారం కూడా చాలా తక్కువ ఉంది. మిత్రులతో ఏర్పడినటువంటి వివాదాలు తీరి ఊరట చెందుతారు, ఆరోగ్య సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. కర్కాటకం ఫెంటాస్టిక్ అండి. తర్వాత మనది సింహం 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 సింహం.
ఒకసారి మనం సింహం చూద్దాం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు, ఫెంటాస్టిక్. సోదరుల నుంచి లాభం పొందుతారు, ఎవడరా. గృహం స్థలాలు కొనుగోలు యత్నాలు లభిస్తాయి. సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనుకునే అన్ని శ్రవ్యంగా జరుగుతాయి. అయింది అది, ఒక నిమిషం ఉండండి. మీకు నచ్చిన అమ్మాయి మీకు ఏంటిది, మీకు మీకు నచ్చిన అమ్మాయి మీకు ఏంటి 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 మీకేంటే, మీకు ఇష్టమైన వాళ్ళు మీకు ప్రపోజ్ చేస్తారు. ఓ అబ్బా, థ్యాంక్ యూ. అంటే రాశి ఫలాల్లో కూడా లేకున్నా కూడా యాడ్ చేసుకుంటున్నావురా, ఇదేట్రా ఇది, లేకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చా, ఏమరా బాబు అది నీకే చెందుద్ది. ఓకే, కన్య ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణ బాధలు తొలగిపోతాయి, కాంట్రాక్టులు దక్కుతాయి, శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది, వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కన్య. అలాగే తుల, వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి, దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది, ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి, ఉద్యోగులకు స్థాన మార్పులు, స్వల్ప ధన వస్తులాభాలుంటాయి, ఫెంటాస్టిక్. వృశ్చికం, మిత్రులతో ఏర్పడినటువంటి విరోధాలు పరిష్కరించుకుంటారు, కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు, పనుల్లో జాప్యం జరిగినా కూడా చివరకు పూర్తి చేశారు, వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు, ఫెంటాస్టిక్. నెక్స్ట్ ధనుస్సు, సంఘంలో గౌరవం పొందుతారు, విందు వినోదాల్లో శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు, మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు, వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, కాంట్రాక్టులు లభిస్తాయి. ఏమండి కాంట్రాక్టులు లభిస్తాయట. అలాగే మకరం, వావ్, రుణ బాధలు తొలగిపోతాయి, అనుకునే అవకాశాలు లభిస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోండి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు, దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఇది ఇది చూడండి, నిజంగా ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇది ప్రతి ఒక్కరికి చెందుతుంది. ఈరోజు బర్టన్స్ ఉంటాయి, మన కింది కింది వాళ్ళు పనిచేయరు, పైన వాళ్ళు ఏదో అంటారు, సమర్థవంతంగా పనిచేయడమే కదా మనకు కావాల్సిందే. ఏమనుకుంటున్నారు భయ్, మనం అంటే ఇది అన్నంత రేంజ్లో ఉండాలి మనం. కుంభం, ఉద్యోగాల్లో పదోన్నతి పొందుతారు, కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు, ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి, కీలక నిర్ణయాలు తీసుకుంటారు, ఫెంటాస్టిక్. అలాగే మీనం, ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి, సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది, క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అయ్యో గివ్ ఏమున్నాయి నీకు రాలేదు, ఉండండి. మీనమే లాస్ట్ కదా, చెప్పరేంటండి. సో మొత్తానికైతే ఈరోజు తెలుసుకున్నాము వీటి గురించి. ఇక మిగతా ఇన్ఫర్మేషన్ మరి కాసేపట్లో చెప్పే ప్రయత్నం చేస్తే, ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ చాలా ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మనకు తెల్లారందో మామా అనే కార్యక్రమంలో ఈరోజు మెసేజ్ చేసిన వాళ్ళ గురించి కూడా చదివే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎవరు చేశారు, అదేంటి లోడింగా ఇంకా ఇది, అంతే కదండి. శ్రావణి గారు, శ్రావణి గారు అబ్బాయి పే అమ్మాయి పేరు, అబ్బాయి పేరు, అమ్మాయి పేరులో మొదటక్షరం, అబ్బాయి పేరులో మొదటక్షరం రెండు కలిపితే ప్రేమ అని వస్తుంది. ఇంతకీ అమ్మాయి పేరేంటి అబ్బాయి పేరేంటి అని అనగానే అమ్మాయి పేరు వచ్చేసి ప్రేరణ, అబ్బాయి పేరు వచ్చేసి మహేష్, ఈ రెండు కలిపితే ప్రేమ. సూపర్ కదా. ఏం పేరు అమ్మాయి పేరు? శ్రావణి. శ్రావణి గారు నేనేమో అనుకున్నానండి, అసలు మీరు మామూలు మనుషులు కాదు, సూపర్ అండి అసలు. సో ప్రేరణ అండ్ మహేష్. ప్రేరణ మనకు సెట్ అవుద్దా పేరు? నో నో నో. అలాగే తల్లా రవీందర్ మామ మెసేజ్ చేశాడు, హే మామ మహేష్ గుడ్ మార్నింగ్ అండ్ హవ్ యూ అన్నాడు. ఐఎమ్ ఫెంటాస్టిక్ మామ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తల్లా రవీందర్ మామకి హృదయపూర్వకంగా వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మామ చూడడానికి చాలా అందంగా ఉంటాడు డెఫినెట్లీ. మామది లవ్ మ్యారేజ్ అయి ఉంటుంది. అవునా మామ, లవ్ మ్యారేజ్ అనేది? ఓకే, మామ కోసం ఒక మంచి సాంగ్ కూడా మనం డెడికేట్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కూడా చాలా ఉన్నాయి,
మీకు నచ్చినటువంటి పాటలు ఏమన్నా వినాలి అని మీరు అనుకుంటే మీరు చక్కగా 9705222005కి మెసేజ్ చేసి మామా మాకు ఈ పాట డెడికేట్ చేయండి అని చెప్పేసి మీరు చెబితే చాలు అన్నమాట. మిగతా అంతా కూడా నేను చూసుకుంటాను. అండ్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి సిద్ధంగా ఉంది. తనువులు కలవకుండా మనసులతో చేసే సంసారమే ప్రేమ, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి మనకు ఒక సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్. మనసులతో కూడా చేస్తారా? ఓకే, అలాగే నిన్ననే మనం మాట్లాడుకున్నాం. సో ట్రాఫిక్ రద్దీ గురించి చాలా లేటెస్ట్ అప్డేట్స్ ఒకటి రాబోతుంది హైదరాబాద్లో. ఓకే, అండ్ అలాగే ఇంకా కొన్ని అప్డేట్స్ గురించి ఇప్పుడే చెప్పేస్తాను. కొన్ని లవ్లీ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. యా, ఎల్లుండి భారత్ బంద్. ఎందుకు భారత్ బంద్ో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఏ మాట కామాటే, మీరు దుబాయ్ వెళ్ళారండి ఎప్పుడైనా? దుబాయ్ నేను వెళ్ళాను ఒకసారి, రెండుసార్లు వెళ్ళాను. దుబాయ్ టు వేరే స్టేట్స్కి వెళ్ళాను, వేరే కంట్రీకి. దుబాయ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, బట్ ఈ టైంలో మనం వెళ్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. వాచ్ పోద్ది, పెన్ను పోద్ది, పేపర్ పోద్ది, వాచ్ పోద్ది, మొబైల్ పోద్ది. ఎందుకంటే ఆ ఎండకు మనం తట్టుకోలేక విపరీతమైనటువంటి దాహం 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 దాహం. ఓకే, పిఎం మోదీ యుఏఈలో పర్యటిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. అక్కడ జరిగే ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బుర్జ్ ఖలీఫాపై గౌరవ అతిథి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటూ త్రివర్ణాన్ని యుఏఈ ప్రదర్శించింది. భారత్కు సాదర స్వాగతం పలుకుతున్నట్లు దుబాయ్ యువరాజు హమ్దాద్ బిన్ ట్విట్టర్లో పేర్కొన్నారన్నమాట. అంతర్జాతీయ సహకారానికి ఇరుదేశాల బంధం ఒక ఉదాహరణగా నిలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ తోటి ఫ్రెండ్షిప్ చేయాలి, భారత్ తోటి ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నాయండి. ఎంత గొప్పగా అనిపిస్తుందండి. భారత్తో ఫ్రెండ్షిప్ మామూలుగా ఉండదండి, చాలా గ్రేట్గా ఉంటుంది. హలో, హలో, హాయ్, నమస్తే అండి. హాయ్ మామా. హలో, ఎలా ఉన్నారు? యా, బాగున్నాము. అండ్ మీకు అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. మన తాతయ్య గారు అండ్ వాళ్ళ సిస్టర్ గారు పుట్టినరోజు అన్నారు కదా. ఎవరండి? వారిద్దరికి మన నల్లి గారు ఉన్నారు కదా. ఓకే, అరే అవును కదా. సో నల్లి గారికి, వారి సిస్టర్ గారికి కూడా, ఇంకెవరైనా జరుపుకుంటే వారందరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. బాబా సేఫ్గా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న వారు అనుకున్నాన్ని సాధించాలని కోరుకుంటుంది. గాడ్ బ్లెస్ యూ అండి. ఫెంటాస్టిక్ అండి. సో నలిని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, వాళ్ళ సిస్టర్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ నలిని గారు. సారీ అండి కొంచెం లేట్ అయింది, స్టార్టింగ్లో చెప్పాను బట్ అది ఆన్ ఎయిర్ రానట్టుంది. ఇట్స్ ఓకే, ఇప్పుడు చెప్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. హలో, థ్యాంక్ యూ మామా. యా, ఏం సంగతులు? బావగారు ఏం చేస్తున్నారు? బావగారు బయట ఏదో పని ఉంటే బయలుదేరుతున్నారు. బయట ఏదో పని ఉండి బయటకు వెళ్తున్నారు అంటున్నారు. బయటికి పోనియద్దు ఈరోజు, నేను చెప్తూనే ఉన్నాను. వద్దు ఈరోజు బయటికి పంపించద్దు, పంపించద్దు అంటే పంపించేసి. అది బయటప్పుడు బాగా రెడీ అయిపోయాడా? కాదు, మేబీ సర్ప్రైజెస్ తీసుకురావచ్చు కదా నా కోసం. అది కరెక్టే, పోయేటప్పుడు స్ప్రే అటువంటిది ఏమైనా కొట్టుకుని వెళ్ళా? బాగా రెడీ అయ్యారా బావగారు? లేదు మామ, అలా ఏం కాదు. అంటే ఖచ్చితంగా అడిగి పోయినట్టే ఇక. నన్నకు ఒక టిప్ చెప్పవా? ఫస్ట్ టైం ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి చెప్పవా? ఎవరు ఎవరైనా కూడా, ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను అనుకోండి, నేను ఎలా వెళ్ళాలి? ఎప్పుడైనా ఫస్ట్ లుక్ అపీరెన్స్ బాగుండాలి. ఓకే, బట్ బేసిక్గా మీకు ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఎలా ఉండాలి. ఓకే, సరే, నేను ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాను అనుకోండి. ఓకే, అంటే ప్రపోజ్ అంటే మీరు బాగా లైక్ చేస్తున్నట్టే కదా అమ్మాయిని. సో ఆ అమ్మాయి మీద ప్రేమ ఉండాలి, నమ్మకం అండ్ రెస్పెక్ట్, ఈ మూడు కనబరిచేలాగా తనకి ఆ నమ్మకం కలిగిందనుకో మామ. మీరు ఎలా రెడీ అయింది? ఓకే, ఎలా ఉన్నా ఓకే. అంటే మన మీద నమ్మకం ఉంది అంటే మామూలుగా లుంగి మీద కూడా పోచుంటారు. అయ్యో మామ,
ఏంటి బుద్ధి ఉందా ఫైవ్ స్టార్ హోటల్ కి లుంగి కట్టుకొని వచ్చామంటే నమ్మకం లేదా నా విధా ప్రతి మనిషికి ఒక కామన్ సెన్స్ అనేది కూడా ఉండాలి కదా. అదే అంటున్నా ఏంటి ఇలా వచ్చేవి ఏంటంటే ఏం లేదు లక్ష్మక్క చెప్పింది లుంగి కట్టుకొని పోమని చెప్తాను నేను. కామన్ సెన్స్ కూడా లేదా అది కూడా నేర్పించాలా నేను అనుకుంటారు. ఓకే సో ఎట్లున్నా పర్వాలేదు అనమాట. ఎట్లా అలా అంటే లుంగి ఇన్ ద సెన్స్ ఏంటంటే మంచిగా ఒక వైట్ షర్టు రామరాజు కాటన్ లో ఒక లుంగి మంచిగా ఇట్లా బొట్టు తమిళ వాళ్ళు ఉంటారు కదా. కానీ మరి అలా కూడా వెళ్ళినా ఎందుకు సాంప్రదాయంగా ఉంటే ఏంటి తప్పేంటి అమ్మా? అలా ఉన్నా ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళు ఏదో నటిస్తున్నారు లైక్ త్రీ క్యారెక్టర్స్ ఉంటాయేమో రామం అండ్ అపరిచితుడు సంథింగ్ ఉంటాయి కదా ఆ క్యారెక్టర్స్ ఆ కేటగిరీ ఏమో అని కూడా అనుకో. అంటే మీరే అన్నారు కదా మీ మీద నమ్మకం ఉంటే మీరు ఎట్లా పోయినా పర్లేదని మంట పెట్టేది మీరే ఆర్పేది మీరే. మామూలుగా వెళ్ళొచ్చు కదా భలే దొరుకుతారు అసలు మామూలుగా వెళ్ళొచ్చు నేను అతి పోకూడదు అని చెప్తున్నా. నమ్మకం అనేది కావాలన్నమాట అంతేనా? అంతే నమ్మకం చూసారు కదండి నమ్మకం అనేది రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంచి వాల్యూడ్ పాయింట్ చెప్పారు. మీరు ఎలా ఉన్నా పర్వాలేదు గడ్డం గీసినా గడ్డం గీసుకోకున్నా హెయిర్ గుండున్నా గుండు లేకున్నా ఎట్లున్నా పర్వాలేదు గుండె మాత్రం మంచిగా ఉండాలి గుండెలో అన్ని మంచి మంచి ఆలోచనలు ఉండాలి అదే కదా మీరు చెప్పాలి. దట్స్ వాట్ ఒకరినొకరు అర్థం చేసుకోవాలంతే ఒకరినొకరు అర్థం చేసుకుంటే అయితే ఇది సేమ్ మా ఫ్రెండ్కి ఒక ప్రాబ్లం వచ్చిందండి. వాడు ఇట్లనే పోయిన సంవత్సరము అంతకంటే ముందు సంవత్సరం ఏం చేశాడంటే అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి వెళ్ళాడు అనమాట. వెళ్ళిన తర్వాత వీడు గుండుతో వెళ్ళాడు గుండుతో వెళ్ళిన తర్వాత అమ్మాయి ఆలోచించింది అనమాట సారీ ఓకే బాగానే ఉంది బట్ ఏంటి ఆ గుండె ఏంటి అని అడిగింది అనమాట. అంటే లేదు క్యాజువల్గా ఎండాకాలం కదా గుండు కొట్టించాను కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి అంతే తప్ప ఈ చెమట అది ఇది కొద్దిగా చికాకు ఉంటుంది అంటే నాకెందుకు డౌట్ వస్తుంది మీరు నెత్తి మీద ఎంటుకలు ఉన్నప్పుడు రండి నా దగ్గరికి అని చెప్పేసి అన్నదట. వాడికి 3 సంవత్సరాలు రావట్లేదు అమ్మాయిని కలవట్లేదు. లక్ష్మి గారు అయ్యో అదేంటి మామ అంతకు ముందు ఇప్పుడు ప్రపోజ్ అంటే వెంటనే చేసేస్తారు మామ ఒక 2-3 ఇయర్స్ 2 ఇయర్స్ పరిచయం 2 ఇయర్స్ పడుతుంది బట్ నేను అదే అంటున్నా నే అన్నా అరే ఏం రా ఏం పని చేసినవురా నాకు నాకు నా నెత్తి మీద వెంట్రుక లేవండి నేను ఇలానే ఉంటాను నువ్వు నా మీద నమ్మకం ఉంచండి అని ఎవరుకున్నాయండి లలిత జ్యువెలర్స్ ఓనర్కే లేవు నేనెంత అని చెప్పేసి అట్లా మేనేజ్ చేసుకొని బతలాడుకోవచ్చు కదా అని చెప్పేసి అన్న. వాడు అబద్ధం చెప్పిండు అప్పటి నుంచి పాపం సఫర్ అవుతున్నాడు. యా నిజం చెప్పాలి ఎప్పుడైనా యా నిజంగా చెప్పేసారు మామా. అది ఎగ్జాక్ట్లీ ప్రపోజ్ చేయడానికి వెళ్ళారు అంటే పెళ్లి చేసుకోవడానికే కదా. అదే అంటున్నా నేను అదనే నిజం చెప్పమన్నా వాడు మార్నింగ్ 11 o'clock వెళ్ళాడు ఇంకా మాట్లాడుతున్నట్టున్నాడు మరి ఏమైందో ఏందో తెలియదు రేపు చెప్తా మీకు అప్డేట్స్ ఇవన్నీ. వద్దులే మామా ఆ గుండు గురించి నాకు అవసరం లేదు. సరే మామా నాకు ఈ పాట కనిపిస్తే ఒక మనసుతో ముడి ఎట్ట వేసామనే సాంగ్ ఉంటుంది అది ఈ అబ్బాయి చాలా మంచోడు సంథింగ్ ఏదో ఉంటది మూవీ నేమ్ అట్లా ఉంటది. అండ్ మన నళిని గారికి నళిని గారు మీరు వింటుంటే మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో మామకి మెసేజ్ చేసేయండి మామా మన అందరి తరఫున డెడికేట్ చేయండి తన ఇప్పుడు ఒక పాటని. బట్ ఎప్పుడు ఒకటి గుర్తుంటుందండి ఫస్ట్ లవ్ ఒకటి ఉంటుంది కదా అంటే తెలిసి తెలియని వయసులో ఫస్ట్ లవ్ లెటర్ కామన్గా రాస్తూనే ఉంటారు లవ్ లెటర్ నాకు కూడా ఒక లవ్ లెటర్ వచ్చిందండి. యా ఇప్పుడు కాదు ఇప్పుడు నాకు లవ్ లెటర్ రాసి వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో అలా ఫస్ట్ టైం లవ్ లెటర్ ఎవరికైనా వస్తే మీరెవరికైనా రాస్తే అటువంటి వాళ్ళందరికీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ డెడికేట్ చేస్తున్నాను. ఈ పాట మీ అందరికి కూడా తెలిసిపోద్ది ఇప్పటివరకు గెస్ కూడా చేసే ఉంటారు నాకు తెలుసు కదా.
బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు తెల్లారిందో ఈ మామలో. ఆయన చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు, మామ మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో తెలుసా? అమ్మాయి పేరు వచ్చేసి ప్రేమ్, అబ్బాయి పేరు వచ్చేసి ప్రేమ్, అమ్మాయి పేరు వచ్చేసి మాలిని. ఇరండి కలిపితే ప్రేమ అనే కదా. మళ్ళా అమ్మాయి పేరు వచ్చేసి ప్రేమ, అబ్బాయి పేరు వచ్చేసి ప్రేమ, అమ్మాయి పేరు వచ్చేసి మాలిని అని పెట్టారు. యా ఫెంటాస్టిక్ అండి, చాలా బాగా పంపించారు. అండ్ మా తల్ల రవీంద్ర మామ కూడా ఏదో పంపించాడు, ఫెంటాస్టిక్. ఓ తల్ల రవీంద్ర మామ, నళిని గారికి బర్త్డే విషెస్ తెలియచేయండి అని చెప్పేసి. డెఫినెట్గా నళిని గారి తరపు నుండి అండ్ అలాగే శ్రీవాలి గారి తరపు నుండి ఓ చాలామంది విషెస్ తెలియజేశారేంటండి నళిని గారికి. సో యా శ్రీవాలి గారి తరపు నుండి, తల్లా రవీంద్ర గారి తరపు నుండి, ఇంకా ఎవరో భార్గవ్ తరపు నుండి, వీళ్ళందరికీ కూడా, వీళ్ళందరి తరపు నుండి నళిని గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ తెల్లారుందయ్య మామ తరపు నుండి. ఇంకా ఎవరైనా నళిని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే తెలియజేయండి. మన ప్రసాద్ సంగతి ఏంటి, అసలు ఎక్కడున్నాడు ఏంటి తెలుసుకుందాం. హలో ప్రసాద్. సార్ నమస్తే. నమస్తే, అయిపోయిందా? కాదయ్యా, నేనేమంటున్నానంటే అది కదా మనకు కావాల్సింది. నువ్వేదో అనుకుంటున్నావు, నేనేదో అడుగుతున్నాను ప్రసాద్. నేనేమంటున్నా అంటే ఎక్కడికో గుడికి వెళ్తా అన్నారు, ఎక్కడికి వెళ్తారు, వెళ్ళడం అయిపోయిందా అని దాని మీనింగ్. బానే ఉందా? షాప్ బాగానే నడుస్తుందా? షాప్ బాగా నడుస్తుంది సార్, దేవుడు దేవుడు మీ దేవుడు పర్ల సార్, అలాగే వెళ్ళిపోతుంది ఇబ్బంది లేకుండా. అవునా సరే, అందరికి మన షాప్ లో అవి పెట్టినవా? సార్ మన షాప్ లో అవి పెట్టారా అంటున్నా. పెట్టామండి. ఏం పెట్టారు? ఫస్ట్ డైరీ మిల్క్. మన షాపులో కేకులు అలాగే లవ్ కార్డ్స్ పెట్టారా అని అంటున్నాను నేను. నేను ఏంది ప్రసాద్, నేను ఏం అడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు? సరే అమ్మాయిలకు డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్లు అంటే చాలా ఇష్టం తెలుసా ఎందుకో? అందుకే అవే పెట్టారు సార్, అవే ఉంటాయి. మీ నాలుగు అవే తింటారు అమ్మాయిలు. కాదు కాదు, డైరీ మిల్క్ సిల్క్ అని ఒకటి ఉంది కదా, అది చాలా మంది అమ్మాయిలకు చాలా ఇష్టం అట. ఎందుకు? 180 మాత్రం ఒక ఆరేళ్ళు అంటే తక్కువ, అన్ని 50 రూపాయలు 10 రూపాయలు. కాదు కాదు కాదయ్యా, ఇప్పుడు అమ్మాయిలకు డైరీ మిల్క్ లో సిల్క్ అనే ఒక చాక్లెట్ చాలా ఇష్టం అట. ఎందుకో తెలుసా? మనకు తెలుసు సార్, చాక్లెట్ సిల్క్ తెలుసు, అందులో సిల్క్ ఉంటుంది కదనే. ప్రేమికుల రోజు శుభాకాంక్షల. హలో, ఏ ప్రసాద్, మీది ఏదో చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, మళ్ళీ ఒకసారి. యా సో మై డియర్ మామాస్ అండ్ మామీస్, నమ్మకం అనేది ఎలా ఉండాలంటే, ఫిబ్రవరి 14th రోజు చాలామంది అమ్మాయిలు, చాలామంది అబ్బాయిలు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారట. అందరూ ఫ్లవర్స్ అవి ఇవి తీసుకెళ్ళిపోయారు, కానీ ఒక్కడు ఏకంగా వెడ్డింగ్ రింగే రెడీ చేసుకుని వెళ్ళిపోయాడట. అది వాడి నమ్మకం. ఒక 99 సంవత్సరాలు ఉన్న ముసలావిడ ఒక సిమ్ కార్డు, లైఫ్ టైం వ్యాలిడిటీ సిమ్ కార్డు తీసుకుందట, అది నమ్మకం. నమ్మకం గురించి ఇంకా చాలా బాగా మనం మాట్లాడుకుందాం. నిజంగా నమ్మకానికి శారీ కడితే డెఫినెట్గా అనురాధ గారే. అనురాధ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు యూ మ్యామ్. మేడం ఒక విషయం చెప్తాను,
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు లోకల్ ఫార్మసిస్టులను 96% నమ్ముతున్నట్లు ఒక స్టడీ తేలిందండి. నర్సులను 95% నమ్ముతున్నారట, డాక్టర్లను 93% నమ్ముతున్నారట, ఇంజనీర్లను 88% నమ్ముతున్నారట, టీచర్లను 88% నమ్ముతున్నారట, సైంటిస్టులను 84%, జడ్జీలను 81%, వాతావరణ అధికారులను 81%, పోలీసులను 77%, సివిల్ సర్వెంట్లు 76%, మన వీధిలోని వ్యక్తిని 67%, పూజారిని 61%, రాజకీయ నాయకులను 27%, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను 11% నమ్ముతున్నట్లు తెలిసిందండి. ఉన్నారా జంప? ఇంజనీర్లను 88% మంది నమ్ముతున్నారు. ఎందుకు ఇంజనీర్లు 88% నమ్ముతున్నారు, 100% ఎందుకు నమ్మట్లేదు? ఓకే, 88% ఓకే చేశారు, ఫెంటాస్టిక్ మ్యామ్. మ్యామ్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజేనా, తర్వాత లవ్వా? మీది కర్కాటకం కదండి. నాది కర్కాటకం కాదు, నాది సింహరాశి. ఎందుకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఒక నిమిషం ఉండండి, మళ్ళీ రాశి పిల్లలు చూస్తాను నేను. కర్కాటకం నేను ఏం చదివాను నాకు అసలు గుర్తులేదు. కర్కాటకం కాదు, అది సింహరాశి. సింహరాశికి చెప్పుకున్నాను నేను, సింహరాశికి చెప్పుకున్నాను. మనకు నచ్చిన వాళ్ళు మనకు ప్రపోజ్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను. పొద్దున నుండి ఫోన్ చేస్తున్నాను, లోన్ వాళ్ళు కాల్ చేస్తున్నారు, అటు ఆ పేటిఎం వాళ్ళు కాల్ చేస్తున్నారు మేడం, అన్ని ఎంక్వైరీ కాల్స్ చెప్పారండి. అసలు మీరు అసలు యాక్చువల్గా ఫార్మసిస్టులను 96% నమ్మడం ఏంటి? అసలు నేను ఫార్మసిస్ట్ అయినా బాగానే ఉంటుండే. అవునండి అవునండి. సో నాకు ఇప్పుడు అర్థమైంది, మనం కూడా ఏదో ఒకటి చేయాలి ఫార్మసిస్ట్కి సంబంధించింది అని చెప్పి. బట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను జస్ట్ 11% నమ్ముతున్నారటండి. యా మేడం, మరి చక్కగా ఈరోజు ఒక మంచి సాంగ్ చెప్పండి, తర్వాత అమ్మాయి పేరులో ఒక అక్షరం, అబ్బాయి పేరులో ఒక అక్షరం యాడ్ చేస్తే ప్రేమ అవుతుందట. మీ దగ్గర ఏమన్నా ఆన్సర్స్ ఉన్నాయా? ఓకే, అసలు అది రాయడము. చిత్రగారు కదా పాడింది, నో డౌట్. ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఆ పాటకి, అది జానకి గారు అనుకుంటా పాడింది. జానకి గారేనా? జానకి గారే అనుకుంటాను. బట్ ఎన్ని సంవత్సరాలైనా ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యం, అది మామూలు మాధుర్యం కాదండి. అది భలే వెరైటీగా ఉంటుంది. మొన్న అయితే అదే పాట సింగర్ సునీత గారు పాడారండి, చాలా మంచిగా అనిపించింది పాట. అది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పాడుతూ ఉంటారు. బట్ ఈ పాట ఎవరు రాశారు? సింగర్ వచ్చేసి ఎస్ జానకి, మ్యూజిక్ వచ్చేసి రమేష్ నాయుడు గారు. ఏమండి, వేటూరు సుందరమూర్తి గారు, డాడీ గారు రాశారు పాట. యా, మంచిగా గుర్తు చేశారు మేడం. చాలా రోజుల తర్వాత ఈ పాట ఎవరు రాశారు, ఏంటి రమేష్ నాయుడు గారు మ్యూజిక్? రేడియోలో అక్కడ చెప్పొచ్చు కదండి, రాసిన వాళ్ళు ఎవరు, పాడిన వాళ్ళు ఎవరు, మ్యూజిక్ ముగ్గురిని కోరిన వారు ఎవరు, వింటున్న వారు ఎవరు వద్దు కానీ జస్ట్ చెప్పొచ్చు. యాక్చువల్గా ఇట్స్ అది ఒకప్పుడు మేము వీస్ టు టెల్ లైక్ దట్ మ్యామ్. అప్పుడు ఏంటంటే మాకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది ఇక్కడ,
షౌట్ క్యాస్ట్ అని ఒకటి ఉంటుంది, దాని తర్వాత వేవ్ అని ఒకటి సాఫ్ట్వేర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే టైటిల్ కాట్ నెంబర్ అంటే సాంగ్ నెంబర్ టైటిల్ అలాగే టెక్స్ట్ అండ్ టైప్ అండ్ టైమింగ్ అండ్ అలాగే మ్యూజిక్ కంపోజర్ సింగర్ డైరెక్టర్ ఫ్రమ్ లేబుల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో జస్ట్ ఆ పాట ప్లే చేసేటప్పుడు ఈ పాట అనురాధ గారు రచించారు, మామా మహేష్ గారు పాడారు, అట్లా మనం చెప్పుకుంటూ ఉంటుండే అనమాట. ఈ మధ్య ఏంటంటే ఇప్పుడు అని ఏం లేదు, ఓన్లీ టెక్స్ట్ ఒక సాంగ్ వచ్చింది ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లో, అందుకోసం ఎవరైనా అడిగితే కానీ చెప్పట్లేదండి. ఇప్పుడు రీసెంట్ గా ఇక్కడ రేడియో సురభి మాకు ఒక రేడియో స్టార్ట్ అయింది, అందులో అట్లా చెప్తున్నారు. అది ఆల్ ఇండియా ఫార్మేట్ మేడం, యాక్చువల్గా అది ఆల్ ఇండియా ఫార్మేట్, ఆల్ ఇండియా రేడియో. ఒకప్పుడు ఇప్పుడు తొలిసారి మిమ్మల్ని చూసింది మనస అనే పాట అడుగుతున్నవారు అనురాధ గారు వాళ్ళ ఫ్యామిలీ తరపు నుండి, డాలస్ నుండి ఈ పాట అడుగుతున్నారు. ఈ పాట మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు గారు, పాడింది జానకి గారు, ఎస్ జానకి గారు. అలాగే రమేష్ నాయుడు గారి సంగీత సమర్పణలో ఈ పాట మీరు వినబోతున్నారు అని చెప్పేసి ఆ పాట ప్లే చేస్తారనమాట. ఈ పాట మీరు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి వింటుంది. రాసిన వాళ్ళు పాడిన వాళ్ళు కన్నా మనకి దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు అదే సినిమా గుర్తుంది, కానీ వాళ్ళని మనం గుర్తు చేసుకోలేకపోతున్నాం. యా గుర్తు చేసుకోవడం అనేది చాలా అవసరం. ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్ మేడం. నేను రేపు ఎల్లుండో ఈ సాఫ్ట్వేర్ కొనుక్కొని వస్తాను మేడం, అప్పుడు వేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. సో వెల్ మామా జెన్ మామీస్ చూస్తున్నారు కదా ఎవరెవరు ఎవరిని నమ్ముతున్నారని చెప్పేసి. బట్ నేను చెప్పిన క్వశ్చన్కి ఏంటి మీరు ఆన్సర్ ఏంటండి? ఓకే, హాయ్ మామా, రాజు టైలర్ పరవాడ. ఏమండి పరవాడగా రాజు గారు ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేయండి సార్, ఉండండి ఒక నిమిషం. పరవాడ, హలో, హలో అండి, రాజుగారు ఉన్నారండి. రాజుగారు మాట్లాడుతున్నారా? ఓకే, నేనండి మహేష్ మాట్లాడుతున్నాను. గుర్తుపట్టారా? గుర్తుపట్టాను సార్, మీ ఫోన్ లిఫ్ట్ చేయడం కూడా ఖాళీ ఉండట్లేదు. మీకు ఉందా? ఏంటుందా? రేడియో ఉందా? రేడియో ఉంది సార్. డబల్ మీటింగ్ అడిగితే కదా ప్రసాద్ అలా కంప్లీట్ చేస్తున్నారు. ఓకే, డబుల్ మీనింగ్ కాదు. ఈ మధ్య ఒకసారి బక్రకాలు కాల్ చేసి హలో అనగా అక్కడ నుండి హలో ఎవరు అనగా ఉందా? ఏం సార్, ఉందా 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 అని 100 సార్లు కాల్ చేసి ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు ఏంది మళ్ళీ కాల్ చేసి ఉందా? ఓకే, ఎనివే నో ప్రాబ్లం. రాజుగారు ఎలా ఉంది, జాబ్ ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్ అండి. సో ఈరోజు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం, ప్రేమ అంటే మీ ఉద్దేశంలో మీరేం చెప్తారు? ప్రేమ అంటే ఒక అంగి, మీ స్టైల్లో, మీ వృత్తి స్టైల్లో చెప్పాలి. ప్రేమ అంటే ఒక అంగి, ఒక లాగు. లాగు లేకుంటే అంగి లేదు, అంగి లేకుంటే లాగు లేదు. ఇట్లా చెప్పాలి, ఇట్లా చెప్పాలి. అదే సార్, అదే సార్ ప్రేమ అంటే. ఒక టైలర్ ప్రేమ గురించి ఎలా మాట్లాడతారు చెప్పండి. ప్రేమ నేను చెప్తా అట్లా కాదు, కన్ఫ్యూజ్ గురించి కాదు. ఓకే, ప్రేమ అంటే మహేష్ గారు, ప్రేమ అంటే ఒక ప్యాంటు, ఒక అంగి అండి. అంగి లేకుండా ప్యాంట్ ఉండదు, ప్యాంట్ లేకుండా అంగి ఉండదు. ఈ ప్రేమ మధ్యలో కత్తెర అనే మనస్పర్ధాలు ఎప్పుడైతే వస్తాయో మన జీవితం నిజంగా కత్తిరించుకున్నట్లు అవుతుందండి. కానీ మనలో ఉన్నటువంటి ఈ అహాన్ని, మనలో ఉన్నటువంటి ఈ యాటిట్యూడ్ని, మనలో ఉన్నటువంటి ఈ అహంకారాన్ని మనం ఎప్పటికప్పుడు మనం తోకను కత్తిరించినట్టుగా ఈ కత్తెరతో కత్తిరిస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. కానీ ఎప్పుడైనా కూడా మన జేబులు ఎవరు కత్తిరించుకోకుండా చూసుకుంటే బాగుంటుందని చెప్పారు. అది చెప్పొచ్చుగా మంచిగా. అంటే మీ అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా సార్ మాకు. ఎందులో ప్లేయర్ కలపడాలా?
ఉందా? వేసేసారు కదా పులిహోర అని. ఫెంటాస్టిక్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా నళిని గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇంకా ఎవరైనా నళిని గారికి పుట్టినరోజు చెప్పాలనుకుంటే యూ కెన్ మెసేజ్ మీ ఆన్ 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాజుగారు. నేను అడిగాను మీకు మీ పేరు అనగానే, ఓకే నా పేరు సో అండ్ సో. ఓకే సో అండ్ సో, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? యా ఉన్నాడు. ఎందుకు అలా అడిగారు అంటే, ఏం లేదు, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అందుకోసం అని. అవునా, సారీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అదేం లేదు, మీ నాన్నగారు అడుగుమన్నాడు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అని. ఉండడని చెప్పావు కదా, మీ నాన్నగారికి చెప్తారా? యువర్ అండ్ లవ్ ఏ. ఓకే, ఈరోజు వసంత పంచమి అండ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల మధ్య సరస్వతి దేవిని పూజించాలని చెప్పేసి పండితులు చెప్పారన్నమాట. పవిత్రమైనటువంటి రోజున సూర్యోదయం కంటే ముందే స్నానం చేసి ఇవన్నీ కూడా డే అయిపోయింది. బట్ ఇంకా అమెరికా వాళ్ళకి మంచి టైం కాబట్టి ధూపదీప నైవేద్యంతో పాటు కుంకుమాభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల సరస్వతి మాత అనుగ్రహం జీవితంలో నిలిచి ఉంటుంది. ఈ పర్వదినాన విద్యాభ్యాసం ప్రారంభిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని చెప్పేసి అంటున్నారు. అందుకోసం చాలామంది బాసరకి బయలుదేరడం జరిగిందనమాట. అలాగే ఆన్లైన్ ప్రేమికులకు ఒక బిగ్ వార్నింగ్, వ్యాలంటైన్స్ డే సందర్భంగా డేటింగ్ యాప్ యూజర్లను సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫే హెచ్చరించింది. వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్ పేరుతో వచ్చే ఆన్లైన్ లింకులను ఎట్టి పరిస్థితుల్లో మనము క్లిక్ చేయరాదు అని చెప్పేసి అంటున్నారనమాట. ఓకే, సైబర్ నిరగలను ఏఐ మెసేజ్లతో అవతారాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపిందనమాట. ఈ మధ్య ఏఐ అనే ఒకటి వచ్చేసింది. వీడికి ఇంగ్లీషు రాదు, అటు హిందీ రాదు, తెలుగు రాదు, కన్నడ రాదు, మలయాళీ రాదు. బట్ హలో ఏఐ అనగానే అక్కడ నుండి హౌ కెన్ ఐ హెల్ప్ యూ, ఐ వాంట్ రైట్ ఏ లెటర్ టు మై గర్ల్ ఫ్రెండ్, ఐ వాంట్ ప్రపోజ్ టు మై గర్ల్ ఫ్రెండ్, కెన్ యూ సెండ్ మీ నైస్ కొటేషన్ అనగానే, యా హియర్ ఇస్ ఫర్ యూ అని ఒక 7-8 లైన్లు వస్తాయన్నమాట. ఓకే, మై గర్ల్ ఫ్రెండ్ నేమ్ ఇస్ సో అండ్ సో, కెన్ యూ క్రియేట్ ఏ నైస్ పోయమ్ ఆన్ హర్, యా హియర్ ఇస్ ద పోయమ్ ఫర్ యువర్ లవర్. దాన్ని కాపీ పేస్ట్ చేసి డైరెక్ట్గా పంపించేసి, హే ఫర్ యూ ఐ మేడ్ దిస్, హౌస్ దేర్ అని. ఐ కాంట్ బిలీవ్ దిస్, థ్యాంక్ యూ హనీ. ఓకే, ఒక తేనెటీగ ఒక పువ్వు దగ్గరికి వెళ్ళి ఏముంటుందో తెలుసా? ఆయ్ హనీ. మీరిద్దరు ఉన్నారు మంచిగా మొబైల్ గీసుకోవచ్చు కదా, గర్రన సౌండ్ వినబడుతుంది. ఏమండి ఇది, నా ఒక్కరికి వినబడుతుందా అందరికి వినబడుతుందా? ఇప్పుడు మొబైల్ కి 3 సార్లు చేసి సిగిపోయి ఇప్పుడు స్కైప్ లో చేశాను మామా. లిఫ్ట్ చేయకపోతే అంటే పాట వస్తుంది కదండి, పాట వచ్చినప్పుడు లిఫ్ట్ చేయడం ఉండదు. ఒక్కొక్కసారి నేను 3 సార్లు మొబైల్ కే చేశాను. కాదు, ఒక్కసారే పాట చేశాను. సరే, ఎందుకు ఈ రోజు మీతో గొడవ పెట్టుకోవడం? నాకు నా వల్ల కాదు, నేను మీతో గొడవ పెట్టుకుని గెలవలేను. నేను పొద్దున్న నుంచి ఆనందం లేదు. నేను ఈరోజు ఉపవాసం ఉండాలని అనుకున్నాను. యా నళిని గారు వచ్చారు, బర్త్డే గర్ల్. హలో అండి, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి నళిని గారు. ధన్యవాదాలండి మామగారు. పొద్దున్న నుంచి వర్షంలో తడిచిపోతున్నానండి. ఎంతో మంది ఆత్మీయులు ఉన్నారు, అబ్బా ఎంత మంచి మన ఆత్మీయులు అందరు అనిపిస్తుంది మామగారు. యా మరి చూసారు కదా, ఎంతమంది అభిమానులు, ఎంతమంది ఆత్మీయులు, ఎంతమంది ఆర్జేస్ మీకు ఒక పుట్టినరోజు సెలబ్రేట్ చేశారు. తిన్నారా తినలేదా ఈరోజు? అసలు నాకు తినాలని లేదండి. ఇప్పుడే పద్మజ గారు కూడా మెసేజ్ పెట్టారు, మేడం ఎన్ని రోజులైందని అసలు ఎలా అంటే స్టన్ అయిపోయింది నేను. ఇంతమంది ఉన్నారా నాకు అనిపించిందండి. పద్మజ గారు కూడా వచ్చి విషయాలు చెప్పారు నాకు. పద్మజ అంటే ఇద్దరు పద్మజాలు ఉన్నారు, ఒక పద్మజ గారు పిట్స్బర్గ్, ఇంకొకరేమో ఇక్కడ ఐస్బర్గ్. ఇదేట్లు ఎవరు?
హైదరాబాద్ మన రేడియో జాకి పద్మజ గారా? ఓకే ఓకే, సుధా గారు విషయం చెప్పండి. నల్లి గారు లైన్ లోనే ఉన్నారు, చెప్పండి అమ్మా, చెప్పండి. బర్త్డే అండి నల్లి గారు, వెరీ వెరీ హ్యాపీ హ్యాపీ బర్త్డే అండి. యా, మీరు ఇటువంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఎప్పుడు తెలుగు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మీరు ఒక స్పెషల్ పర్సన్ అండి, ఎందుకంటే ప్రతి షోకి కాల్ చేస్తారు, ప్రతి ఆర్జేని ఎంకరేజ్ చేస్తారు. మీ అటువంటి ఒక ఆత్మీయులు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి దొరకడం కూడా నిజంగా మా అదృష్టం అండి. వన్స్ అగైన్ నల్లి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ సుధా గారి తరపు నుండి, మామా మహేష్ తరపు నుండి, అండ్ మిగతా మామాజ్ అండ్ మామీస్ అందరి తరపు నుండి అందుకోండి ఈ అభినందన మందార మకరందమాల. హ్యాపీ బర్త్డే చెప్పండి. అంతేనా? ఓకే సుధా గారు, నేను నలిని గారు మీ ఇంటికి వస్తే ఏం పెడతారు? మిమ్మల్నే నేనా అంటారు మళ్ళీ? అయితే ఒక మంచి ఐస్ క్రీమ్ ఇస్తాను మా హాతి నలిని గారికి, అయితే మంచి గిఫ్ట్ ఇస్తాను. నాకు ఐస్ క్రీమ్ ఇస్తారు, అలాగే గిఫ్ట్ ఇస్తారు, ఎందుకు ఏంటి? నేను అంత ప్రేమ, నాకు ఐస్ క్రీమ్ ఇస్తున్నారు, ఆమెకి గిఫ్ట్ ఏంది? ఆమెకి ఐస్ క్రీమ్ ఇచ్చి నాకు గిఫ్ట్ ఇవ్వచ్చుగా. కలిసాము, కలిసినా మేము ఒకరినొకరు చూసుకోకపోయినా ఒకళ్ళంటే ఒకరికి ప్రేమ అభిమానం ఇద్దరికి. ఆమెకి, ఆమె అంటే నాకు, నేనంటే ఆమెకి చాలా ఇష్టం, తెలుసిన? నేను ఫస్ట్ ఫస్ట్ మార్నింగ్ పెట్టాను, డియర్ అని పిలిచారు నన్ను. అయ్యో బాబా, ఇవాళ అసలు నేను తట్టుకోలేకపోతాను ఈ ప్రేమని. ఓకే, మిమ్మల్ని డియర్ అని పిలిచారా? డియర్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డియర్ అని పెట్టారు. మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అలానే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను, ఉండండి. ఇంకెవరు ఆత్మీయులు వచ్చారు, వాళ్ళే మాట్లాడతారు, చూద్దాం. హలో, హాయ్ మామ, నమస్తే. చాలా రోజుల తర్వాత వైజాగ్ నుంచి సుభాషిణి. ఓ సుభాషిణి గారు, పుట్టిన రోజు శుభాకాంక్షలు నలిని గారు మీకు. నేను చాలా రోజులు గుర్తుపెట్టారా? గుర్తుపెట్టాను, చాలా రోజులకి వచ్చారు మీరు. చేస్తూ ఉండండి షోకి, చేస్తూ ఉంటాను. మీరు మాట్లాడుకోండి అమ్మా, నేను పోతా. మీరు ముగ్గురు మాట్లాడుకోరు, నేను పోతా. ఇప్పటి వరకు నువ్వు ఏదో తేనెటీగలు పువ్వులు ఏవో చెప్పారు కదా, అందుకని విని ఏదో చిన్న మాట ఈ రోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చెబుదామని, మీతో కూడా మాట్లాడదామని. తప్పకుండా ప్రేమికుల చెప్తాను. ఒకసారి బృందావనంలోని తేనెటీగలకు తమ మకరంద మాధుర్యాన్ని పంచుతున్న పువ్వులు రాధ అందాన్ని చూసి ముడుచుకున్నవట ఈర్ష్యతో. వికసించి విరబూసిన అందమైన పెద్ద ముద్ద మందారం అనుకుని అక్కడే ఉన్న రాధను ఆ తేనెటీగలు ముద్దాడిపోయాయంట. ఇంతలో పెదవి కింద ఉన్న కందిబద్దంత పుట్టుమచ్చ కనిపించిందట వాటికి. అవి రివ్వుని కన్నీకడకేగి ముద్దుమోమని ముద్దాడిపోయాము, మచ్చ చూసి మరలినాము, నీకేలా నచ్చని కన్నయ్యా ఈ చిన్నది అన్నారు అని అడిగాయంట. పెదవినున్న మచ్చ పంటికి గుచ్చుకోదు కదా, దిగులెందుకని మనసు చెప్పింది, అందుకే ఆమె నాకు నచ్చింది అన్నాడంట కన్నయ్య. అప్పుడు అవే తేనెటీగలు రాధ దగ్గరకు వచ్చి ఎందుకే నీవు ఇంతటి నల్లటి వాడిని చేపట్టావు అన్నదంట అన్నవంట. అందుకు రాధ, మురిపమని ఎర్రబారి నదరము చూచి తాపము చెంది నే చేపట్టుతునని చెప్పిందట. మళ్ళీ ఒకసారి చెప్పుడి నాకు. మురిపము, మురిపమున ఎర్రబారిన అదరము చూచి తాపము చెంది నే చేపట్టితనని చెప్పిందట రాధ. ప్రేమ అంటే అదే కదా మామ. ఓకే ఓకే, ప్రేమికులందరికీ కానుకగా వచ్చింది. ఎంత బాగా చెప్పారు. అంటే ఇప్పుడు ఆమెకి ఒక పుట్టుమచ్చ ఉన్నది, పుట్టుమచ్చ చూసి అవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి అన్నమాట. వెళ్ళిపోయి కన్నయ్య దగ్గరికి వెళ్ళి ముద్దుమోమని ముద్దాడిపోయాము, మచ్చ చూసి మరలినాము, నీకేలా నచ్చింది కన్నయ్య అని అడిగాయట అవి. పెద్దవున్న మచ్చ పంటికి గుచ్చుకోదు కదా, దిగులెందుకని నా మనసు చెప్పింది, అందుకే ఆమె నాకు నచ్చింది అన్నాడంట కన్నయ్య. కన్నయ్య కదా,
ఫెంటాస్టిక్. తర్వాత రాధ దగ్గరికి వెళ్ళేసి ఆయన అంత నల్లగా ఉన్నాడు. రాధ దగ్గరకు వచ్చి ఇంతటి నల్లటి వాడు నీకెల్ నచ్చాడే అని అడిగాడు. అప్పుడు రాధ మురిపెమ్మని ఎర్ర బారిన అధరము చూచి తాపము చెంది నే చేపట్టి తినని చెప్పిందట రాధ. ఓకే, అయితే నా దగ్గర కూడా కొన్ని తేనెటీగలు వచ్చాయండి. మీ అధరాలు కూడా ముద్ర మీరు ఇప్పుడు అప్పుడే ఆధారాలు లేని అధరాల దగ్గరికి వెళ్ళారు. మీరు ఆగండి, స్టూడియోలోకి దూరిని ఎందుకా అనేసి వాటికి కూడా మురిపం అనిపించిన అధరాలు కనిపించింది ఇప్పుడు అనిపించి నవ్వుతున్నా అంతే. అయితే అవే తేనెటీగలు మళ్ళా బృందావనం నుంచి మళ్ళీ ఎక్కడ పోవాలి ఎక్కడ పోవాలి ఎక్కడ పోవాలని చెప్పేసి మా బేబీ దగ్గరికి వెళ్ళాయట. వెళ్ళేసిన తర్వాత మేము రాధాను ఇదే క్వశ్చన్ అడిగాము, అంత నల్లగా ఉన్నాడు అతన్ని ఎలా ప్రేమించావు అని కృష్ణుణ్ణి రాధను అడిగాము. అదే క్వశ్చన్ మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాము. మామా మహేష్ చూడడానికి కాస్త చామల ఛాయగా ఉంటాడు, అతన్ని ఎందుకు ప్రేమించారు అని తేనెటీగలు అడిగాయట, ఆమెను అడిగాయట మా బేబీని. అంటే ఆయన శరీరం కాస్త నల్లగా కావచ్చు కానీ మనసు మాత్రం చాలా వెన్న చాలా తెల్లనా అని చెప్పేసి చెప్పిందట. మళ్ళీ తేనెటీగలు నా దగ్గరికి వచ్చినాయి. నా దగ్గరికి వచ్చేసి ఆ అమ్మాయి, అంటే లోకంలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా, మరి ఆ అమ్మాయిని ఎందుకు మీరు ప్రేమించారు అని అడిగినాయి అన్నమాట. అంటే నేను మొదట ప్రేమించింది ఆమెనే, ఇంకా చివర కూడా ఆమెనే, మధ్యలో ఎంతమంది అందగత్తెలు వచ్చినా కూడా ఇంకా నాకు నచ్చరు అని చెప్పేసి నేను చెప్పాను అన్నమాట. అయితే నాకు ఆ తేనెటీగలు కుట్టిన చోట కుట్టకుండా అన్ని కుట్టిపోయినాయి, కుట్టినా కుట్టినాయి కానీ మొత్తం తేనె నింపిపోయినాయి. మీరు చెప్పింది కరెక్టే మామా, అసలు నిజంగా అనిపిస్తుంది ఒక్కరినే ప్రేమిస్తారు, ఎవరిని చూసినా వాళ్లే కనిపిస్తారు, ఇది చాలా చిత్రంగా ఉంటది ప్రేమ అంటే. ఎవరు నచ్చరు వాళ్ళకి, మనసులో ఏ రూపం ఉంటుందో వాళ్ళే నచ్చుతారు కదా మామా. యో నాకు అంత ఐడియా లేదు. నాది ఒకటే పాలసీ, నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు తప్ప నాకెవరు వద్దు అంతే. ఒక్క నిమిషం ఏ తేనెటీగల నేను పక్కకెళ్ళండి. ఒక్కసారి ఆమె ఎంత అదృష్టవంతురాలు అని అనరా, నేను ఆమెను అలర్ట్ చేస్తా. ఎయిర్పాడ్స్ దగ్గర పెట్టుకో ఒకసారి, ఒకసారి చెప్పండి ఆమె వింటుంది. ఆమె జన్మ ఎంత ధన్యం, నా అటువంటి వాళ్ళు రావడం ఎంత అదృష్టం, ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంది ఏంటి. అసలు ఎంత బాగుంది, మీరు రోజు ఇలా కాల్ చేసి ఇలా పొగుడతారంటే నేను డైలీ షో చేస్తా కదా. బట్ దట్ సో నైస్ ఆఫ్ యూ సుభాషణ్ గారు, ఎంత బాగా మాట్లాడారండి సుభాషణ్ గారు. మీకు ఇంత గ్రాంధికం, మేమంతా కూడా మీ నాన్నగారు ఏమైనా టీచరా? అవునా, బట్ మీ నాన్నగారు టీచర్ కాకుండా కూడా మీరంత గ్రాంధికం, ఎంత బాగా మాట్లాడారు. ఈ రాధాకృష్ణుల మధ్య ఈ ప్రేమ, అంటే సున్నితమైనటువంటి ప్రేమతత్వానికి సంబంధించినటువంటి స్టోరీస్ ఏమన్నా ఉంటే మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ఫార్వర్డ్ చేయరా, నాకు చాలా ఇష్టం అండి ఇటువంటి స్టోరీస్ అంటే. ఓకే, అవునా, డెఫినెట్గా. లేదంటే డైలీ కాల్ చేసి ఒక్కొక్కటి చెప్పొచ్చు కదా, ఈరోజు ఎంత బాగా చెప్పారు, అది బెటర్. ఎంత బాగా చెప్పారండి, ఎంత బాగా చెప్పారు, ఫెంటాస్టిక్. యా లాస్ట్కు నా గురించి కూడా చాలా బాగా చెప్పారు. హలో హలో సుధా గారు, నల్లి గారు, ఇంకా పోలేదా మీరు?
That's really fantastic. And once again, I wish you all the best, madam, and a happy birthday to you. And Sudha, madam, thank you so much, andi. Call chesinanduku. Yeah, that's really fantastic. Yeah, bye-bye, take care. వెల్ మామస్ అండ్ మామీస్, ఇక మన షోలో సమయం అయిపోయింది. రేపటి మామ షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు బై బై అండ్ టేక్ కేర్. మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తోటి రేపు కూడా ఇంకా బోల్డ్ అన్ని కబుర్లు ఉంటాయి, అన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మీరు వినండి. ఇంకొక ఇద్దరు ముగ్గురికి తెలియజేయండి, ఎక్కువ అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా. కొత్త వాళ్ళు కావాలి కదా మనకి. పాత వాళ్ళు డెఫినెట్గా గుండెలోనే ఉంటారు, కొత్త వాళ్ళు ఇంకా 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 రావాలంటే ఓకే. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. అందరు కూడా వినే ప్రయత్నం చేయండి. అండ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అంటే, ఎంత బ్యూటిఫుల్గా పాడాడు, ఎంత బ్యూటిఫుల్గా మ్యూజిక్ అందించాడు. అసలు ఆమె అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆమెకు ఎదురుగా వెళ్ళే ధైర్యం లేక అదేంటో అర్థం కాదు. బయట అసలు అక్కడికి వెళ్ళి మాట్లాడితే మైక్ దొరికితే చాలు, మైకాసురులం అయిపోతాము. ఇప్పుడు ఆమె మాత్రం నడుచుకుంటూ వస్తుంటే ఎందుకో తెలియని భయం, తెలియని ఓ టెన్షన్. అంత భయంకరంగా కూడా ఏముండదు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాడు ఎందుకు అందంగా ఉన్న వాళ్ళు కనబడగానే ఒక రకమైనటువంటి భయం వచ్చేస్తుంది. వాళ్ళని చూడగానే మనం పక్కకి వెళ్ళి దాచుకుంటాం ఎందుకు, దాక్కుంటాం ఎందుకు, దాక్కొని దాచుకుంటాం ఎందుకు. సో అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ బ్యూటిఫుల్ సాంగ్ డెడికేట్ చేస్తూ ఉన్నాను. బై బై అండ్ టేక్ కేర్.